Good morning friends, welcome to Kufli Peoples. ఈ రోజు మనం ఈ వీడియోలో ఫుల్ బాడీ ఎక్సర్సైజ్ అంటే మన పొట్ట తగ్గడానికి తర్వాత థైస్ తగ్గడానికి ఇక్కడ మంచిగా ఫిట్ గా తయారవడానికి సో టోటల్ బాడీ ఎక్సర్సైజ్ అన్నమాట. మనకి ఏమన్నా పెయిన్స్ ఉన్నా కూడా బాడీ పెయిన్స్ అవన్నీ వెళ్ళిపోతాయి ఎక్సర్సైజ్ చేస్తే. సో ఆ ఎక్సర్సైజ్లు ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. మొదటగా వామప్ అన్నమాట. సో ఇప్పుడు అది ఎలా చేయాలంటే రెండు చేతులు వెనక పెట్టుకొని కాళ్ళు కాస్త వెడల్పుగా తీసుకొని సో మనం కిందికి పైకి వేయడమే. సో ఇలా సో ఇలా చేయాలన్నమాట. ఇలా రోజుకి ఒక 3 సెట్స్ అంటే ఒకసారి ఒక 30 ఇలా 3 టైమ్స్ చేస్తే బాగుంటుంది. సో దాని తర్వాత మళ్ళీ ఇలాంటిదే సేమ్ ఇది చేస్తే ఒక 30 మినిట్స్ రన్నింగ్ చేస్తే ఎలా అయితే ఉంటుందో అంత ఎఫెక్టివ్ ఉంటుంది అన్నమాట. సో అదేంటంటే సో ఇదన్నమాట. దీని తర్వాత ఇదే తరహాలోనే సో మళ్ళీ ఇలా చేయడం వల్ల మన లెగ్ పెయిన్ ఏమన్నా ఉంటే అది కూడా వెళ్ళిపోతుంది అన్నమాట. మంచిగా ఇక్కడ ఫిట్గా తయారు ఇక్కడ ఏమైనా వెయిట్ ఉన్నా అన్నెసెసరీ ఫ్యాట్ ఉన్నా తగ్గిపోతుంది. సో దీని తర్వాత మనకి ఇక్కడ బిల్లీ ఫ్యాట్ ఉంటుంది కదా, ఈ బిల్లీ ఫ్యాట్ అనేది తగ్గాలన్నమాట. ఇది హెల్త్కి చాలా చాలా ఎఫెక్ట్ అన్నమాట. దీన్ని మనం తగ్గించుకోవాలంటే ఏమన్నా ఎక్సర్సైజ్లు ఉన్నాయా అని చెప్పేసి స్టార్టింగ్ చేసిన విధంగానే. సో కొంచెం కష్టంగా ఉంటుంది బట్ అయితే అయినప్పటికీ రోజు ట్రై చేస్తే ఈజీ అయిపోతుంది అన్నమాట. అదేంటంటే చేతులు ఇలా పెట్టుకొని ఇలా 90 చేస్తే మంచిగా ఇక్కడ బిల్లీ ఫ్యాట్ అనేది తగ్గేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ థైస్ తగ్గడానికి ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాం, మనకి బాడీ పెయిన్స్ ఏమన్నా ఉంటే ఇవి చేస్తే తగ్గిపోతాయి అన్నమాట. అవేంటంటే సో రెండు కాళ్ళు ఇలా ప్యారలల్గా ఒక చోట పెట్టుకొని రెండు చేతులు వెనక పెట్టుకొని ఒక కాలు ముందుకు వేసేది. మరీ ఎక్కువ డిస్టెన్స్ తీసుకోకుండా జస్ట్ ఈ మధ్యలో జస్ట్ ఒక అడుగు చాలన్నమాట. అడుగు ఇలా తీసుకొని ఈ కాళ్ళు ఇలా వంచేది. సో ఇలా చేయడం వల్ల మన థైస్ ఏవైతే ఉంటాయో అక్కడ అన్నెసెసరీ ఫ్యాట్ అంతా కరిగిపోతుంది అన్నమాట, హెల్త్కు చాలా మంచిది. సో మళ్ళీ ఈ థైస్ సంబంధించి ఇంకో ఎక్సర్సైజ్ ఏంటంటే రెండు చేతులు ఇలా పెట్టుకొని కాళ్ళు కొంచెం వెడల్పు చేసుకొని క్రమం తప్పకుండా ఎవ్రీ డే అంటే ఒక 3 సెట్స్ ఇలా చేసుకున్నాం అంటే కనీసం అంటే 3 సెట్స్ అన్నమాట. ఎక్కువ అంటే మనకి మన స్టామినా అలా చేసుకుంటే
మన బాడీలో ఉన్నటువంటి అన్నెసెసరీ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అది వెళ్ళిపోతుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ అందరికీ తెలిసిందే, ఇప్పుడు ఈ నడుము ఎక్కువగా నడుము పెయిన్ ఉంటుంది కొందరికి, అది తగ్గాలంటే ఏం లేదు, ఇలా కాళ్ళు వెడల్పుగా చేసుకొని రెండు చేతులు ఇలా పెట్టుకొని తిప్పడమే. సో నడుము మాత్రమే తిరగాల, ఇవి తిరగకూడదు. సో దాని తర్వాత నెక్కు ఫ్యాట్ ఎక్కువ ఉంటుందన్నమాట, కొంచెం బాగా ఫిట్గా నరాలు మళ్ళీ నరాలక్కలాగా నరాలు బయటకు కనపడాలని చెప్పట్లేదు, కానీ ఇక్కడ కొంచెం బాగా ఫిట్గా ఉంటే బాగుంటుంది అన్నమాట ఈ మెడ అనేది. దీనికి కూడా ఇక్కడ నెక్ పెయిన్ ఉన్నా లేదా ఇక్కడ అన్నెసెసరీ ఫ్యాట్ ఉన్నా అవి వెళ్ళిపోవాలంటే చాలా ఎక్సర్సైజ్లు ఉన్నాయి. అవి స్టమక్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు అవి కూడా కవర్ అవుతాయి. బట్ అయితే స్పెసిఫిక్గా ఈ నెక్కుకు మాత్రం ఎక్సర్సైజ్ అంటే ఇది కూడా సేమ్ తిప్పడమే, అందరికీ తెలిసిన విషయమే కానీ ఎవరూ చేయమన్నమాట. ఇవి అందరికీ తెలిసిన విషయాలే కొన్ని కొన్ని, కానీ ఇవి మనకి చేసేదానికి బద్ధకం. రొద్దున్నే లేచి అలారం పెట్టుకుంటాం లేద్దామని నాలాగే, కానీ తర్వాత చూసుకుందాంలే రేపు చూసుకుందాంలే. ఇలా పోస్ట్పోన్ చేయడం వల్లనే మనం ఇంకా ఎప్పటికీ చేయలేకపోతున్నాం అన్నమాట. సో ఒక్కసారి ఒకరోజు అలా లేసామంటే ఒక త్రీ ఫోర్ డేస్ అలా అలవాటు అయిపోతుంది అన్నమాట. సో ఇది ఇప్పుడు పుషప్స్ పనిలో పనిగా పుషప్స్ ఎలా చేయాలి. సో ఇది కూడా పెద్ద ఏముండదు, అందరికీ తెలిసిందే. బట్ అయితే ఈ పుషప్స్ చేయడం వల్ల ఈ చెస్ట్ అనేది మంచిగా ఇక్కడ ఏమైనా అన్నెసెసరీ ఫ్యాట్ ఉన్నా ఇదంతా కరిగిపోతుంది అన్నమాట. సో ఆ పుషప్స్ ఎలా అంటే, రెండు కాళ్ళు పెడల పన్న పెట్టుకోవచ్చు, దగ్గర పెట్టుకోవచ్చు, కొంచెం చేతులు ఈ డిస్టెన్స్ మన చెస్ట్ దగ్గర ఉండేటట్టుగా. సో ఇలా 20 చేస్తే, ఇలా 20 ఒక్కసారి ఇలా 3 సెట్స్ కనుక చేసాము అంటే ఇక్కడ అన్నెసెసరీ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అది కరిగిపోయి ఆ కొవ్వు అంతా వెళ్ళిపోయి మంచిగా షేప్ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ బాడీ షేప్ రావడానికి లాస్ట్ వీడియోలోనే మనం మాట్లాడుకున్నాం అన్నమాట. సో ఇలా పైప్ తీసుకొని ఇలా ఒక పైప్ కానీ లేదంటే రాడ్ కానీ దాని సపోర్ట్ ఉంటే బాగుంటుంది అన్నమాట. సో అలా చేయడం జరిగింది, అది లాస్ట్ వీడియోలోనే ఉంది. ఇప్పుడు మన పొట్ట కరగడానికి చాలా ఎక్సర్సైజ్లు ఉన్నాయి, కాకపోతే ఈజీగా మనం ఎలా చేయాలి అని చెప్పేసి ఇప్పుడు తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం, బట్ అయితే ఇప్పుడు ఇంకా క్లారిటీగా ఇంకా కొంచెం క్లియర్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు మన పొట్ట తగ్గడానికి, సో నా థంబ్నైల్స్ కానీ లాస్ట్ ప్రీవియస్ వీడియోలకి చూసే ఉంటారు. సో అక్కడ కాస్తో కూస్తో అక్కడ పొట్ట అనేది లేకుండా కొంచెం 6-pack లాంటి షేప్ ఉండేది, కానీ ఇప్పుడు అది లేదనమాట. చూసారంటే ఎంత అంత వికారంగా అంత విహీనంగా ఉన్నానో, దాని పేరు నాకు ఆ పదం తట్టట్లేదు. సో అలా ఉన్నానమాట, పొట్ట అంతా ఇలా చేసుకొని బ్రహ్మానందం అంటాడే పొట్ట బట్ట ఉంటే తప్ప అని. కానీ ఈ ఏజ్లో అలా ఉండకూడదు అనమాట, నేను చేసే పనికి కానీ ఇలా ఉండకూడదు. సో దానికోసం మన పొట్ట తగ్గాలి అంటే చాలా ఎక్సర్సైజ్లు ఉన్నాయి, బట్ దానికంటే ముందు పొట్టకి ఈ లెగ్స్కి కొంచెం ఎఫెక్టివ్గా ఎలాంటిది అయితే, సో రెండు చేతులు ఇలా ఉంచేసి కాళ్ళు కొంచెం ఇంత వెనక్కి వంగి మరి కిందకి పడిపోకూడదు. సో కాళ్ళు అనేది కిందికి వెళ్ళకూడదు, ఫాస్ట్గా ఈ చేతులు కూడా ఎక్కువ దూరం పెట్టుకుంటే ఈజీ అవుతుంది, అదే కొంచెం దగ్గర దగ్గర పెట్టుకున్నామంటే చాలా కష్టం అన్నమాట.
సో కష్టంగా ఉన్నప్పుడు ఎఫెక్ట్ అంతా ఇక్కడ పడుతుంది, ఇక్కడ ఫ్యాట్ అంతా అన్నెసెసరీ ఫ్యాట్ అంతా కరిగిపోతుంది అన్నమాట. సో ఇలా ఇలా ఒక 20-23 సెట్స్ ఇలా చేసుకుంటే బాగుంటుంది అన్నమాట ఎవ్రీడే. దాంతోపాటు మళ్ళీ పడుకోండి చాలా. సో చేతులు దూరంగా పెట్టుకుంటే కష్టము, దగ్గర పెట్టుకుంటే ఈజీ అన్నమాట. కొంచెం ఇంత డిస్టెన్స్ పెట్టుకొని తల అంతా ఈ జంతా ఇలాగే పడుకొని ఉంటుంది, ఈ కాలు మాత్రం పైకి లేయాలన్నమాట. ఇలా చేసేటప్పుడు ఈ బ్రీత్ సెన్స్ అనేది చాలా అవసరం. అంటే బ్రీత్ అనేది కాలు పైకి లేచినప్పుడు శ్వాస పీల్చుకోవాలా, కాలు కిందికి దించినప్పుడు శ్వాస వదలాలన్నమాట. ఇది ఎందుకు అంటే శ్వాస అనేది కంట్రోలింగ్ లేకుండా ఉంటే మనకి పైల్స్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో బ్రీతింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అది ఎలా అంటే కాళ్ళు పైకి లేచినప్పుడు శ్వాస తీసుకున్నాం, కాళ్ళు కిందికి దించేటప్పుడు నోటితో శ్వాస వదిలేసినాం. ఇలా చేయడం వల్ల బాగుంటుంది అన్నమాట. ఏదైనా శ్వాస తీసుకోవడం పీల్చుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. అంటే ఎక్కువ గట్టిగా దించేటప్పుడైనా ఎత్తేటప్పుడైనా. సో తర్వాత స్టమక్ కోసమే అంత ఎక్సర్సైజ్లు. రెండు కాళ్ళు ఇలా పైకి లేపి ఇది చాలా కష్టం అన్నమాట. కానీ ఇది చేస్తే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ బిల్లీ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అది చాలా ఈజీగా కరిగిపోతుంది. కాళ్ళు ఇలా సమాంతరంగా పెట్టుకొని ఇలా ఇక్కడ కూడా శ్వాస అనేది కంట్రోలింగ్ అవసరం అన్నమాట. సో ఇక్కడ ప్లేస్ అనేది కొంచెం ప్యారలర్గా లేదు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది, అదే కొంచెం సమాంతరంగా ఉంటే బాగుంటుంది అన్నమాట. సో దాంతోపాటు రెండు కాళ్ళు ఇలా పైకి లేపి మనం ఇలా ఉండి ఇది నెక్కుకి చాలా యూజ్ అవుతుంది అన్నమాట. మన పొట్ట అనేది పైకి చాలా లేపలేదు, కానీ జస్ట్ పొజిషన్ మాత్రమే ఇస్తున్నాం. ఈ నెక్ అనేది పైకి ఇలా లేపుతున్నాము, కిందికి వెళ్తుంది. బట్ అయితే ఇందులో ఏముంది అంత శ్రమ, చాలా ఈజీగానే ఉంది అనుకోవచ్చు. కానీ ఒక్కసారి చేస్తే అర్థమవుతుంది, ఎందుకంటే కాళ్ళు ఇలా పైకి లేపి ప్రెజర్ అంతా ఇక్కడ పడుతుంది అన్నమాట. సో ఇది ఇలా స్టమక్ సంబంధించి ఎవ్రీడే ఒక 30 మినిట్స్ టైం పెట్టుకొని టోటల్ ఎక్సర్సైజ్ అంతా 30 మినిట్స్ టైం పెట్టుకొని ఎవ్రీడే 30 మినిట్స్ కనుక మనం చేసాము అంటే ఇంకా రిమైనింగ్ 23.5 అవర్స్ ఏదైతే ఉంటుందో ఆ 23.5 అవర్స్ మన బాడీ ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది, మన మైండ్ ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది, మనకి ఆరోగ్యము బాగుంటుంది, కొన్ని టెన్షన్స్ నుంచి కూడా మనము రిలీఫ్ అవుతామన్నమాట. సో ఇదన్నమాట ఈరోజు నేను చెప్పాలనుకున్నది, నేను చేసిన ప్రయత్నము. నా వీడియో కనుక మీకు నచ్చితే, నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. సో ఇదన్నమాట నా ప్రయత్నము. జై హింద్.